త్వరలో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో ఈవీఎంలు ఉపయోగిస్తున్నందున వీవీప్యాట్ల పనితీరుకు అవగాహన కల్పిస్తున్నట్లు తుంగతుర్తి ఎండీఓ శ్యామ్ సుందర్ గుజ్జ భాస్కర్ తెలిపారు. శుక్రవారం మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈవీఎంలో భాగమైన వీవీప్యాట్పై నమోదైన గుర్తు ఎదురుగా ఉన్న మీటర్పై ఓటర్ బీప్ అనే శబ్దం వినిపించేలా నొక్కితే ఆ ఓటు అదే అభ్యర్థికి పడుతుంది తప్ప ఇతరులకు పడుతుంది అనేది అపోహ మాత్రమే అన్నారు. ఎన్నికలు జరగనున్నాయి, ఆ ఉద్దేశంతో ప్రభుత్వం మళ్ళీ తిరిగి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ ని ఆ ఎన్నికల్లో ఉపయోగించడానికి సిద్ధంగా ఉంది. మరి దాని దృష్ట్యా ప్రభుత్వం ప్రజలలో ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు ఏ విధంగా పనిచేస్తాయి అనేటువంటి విషయాన్ని తెలియజెప్పేటందుకోసం ఈ అవగాహన కార్యక్రమాలు ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే తుంగతుర్తి మండలంలో గత 3 రోజుల నుంచి ఈ అవగాహన కార్యక్రమాలు ప్రతి గ్రామ పంచాయతీ లోపల ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈరోజు ఇక్కడ తుంగతుర్తి లోపల ఏర్పాటు చేసిన ఉద్దేశం మరి ఈ ఓటింగ్ యంత్రాలు ఏ విధంగా పనిచేస్తాయి, దాంట్లో ఓటు నమోదు ఏ విధంగా అవుతుంది, దాని నుంచి మరి ఓటు వేసినటువంటి వ్యక్తికి పోటీ చేసినటువంటి అభ్యర్థికి ఆ ఓటు పడిందా లేదా, ఆ ఓటు వేసిన ఓటర్ ఎవరైతే ఉన్నారో తను ఆ ఓటు వేసిన అభ్యర్థికే ఓటు పడిందని నిర్ధారించుకోవడాని కోసం ఇక్కడ ఆ వీవీప్యాట్ అనేటువంటి ఒక యంత్రాన్ని కూడా కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా వీటిని ఏర్పాటు చేయడం జరిగింది, కానీ మొన్న అసెంబ్లీ ఎన్నికల లోపల రిజల్ట్ వచ్చిన అనంతరము కొన్ని అపోహలు కూడా రావడం జరిగింది. మరి ఆ అపోహలని అవన్నీ అనుమానాలు మాత్రమే అనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం వాటిని ఆ ఓటర్లందరికీ వివరించే ఉద్దేశంతో ఈ అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ అవగాహన కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ముఖ్యంగా 2019 జనవరి వరకు 18 సంవత్సరాలు ఎవరైతే నిండినో వాళ్ళంతా కూడా ఓటర్గా నమోదు అవ్వడాని కోసము ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే మొన్న 2022 ఫిబ్రవరి వరకే ఫైనల్ పబ్లికేషన్ 2019 జనవరి వరకు ఎవరైతే 18 సంవత్సరాలు పూర్తి అయ్యారో వాళ్ళంతా నమోదు చేయడానికి అవకాశం ఇవ్వడం జరిగింది. దాంట్లో మరి మొన్న 2022 ఫిబ్రవరి ఫైనల్ పబ్లికేషన్ జరిగింది. తిరిగి కూడా మళ్ళీ రేపు జూన్ లోపల, తర్వాత ఈ ఏప్రిల్ లోపల పార్లమెంటు ఎన్నికలు, ఆ తర్వాత తదనంతరము ఎంపీటీసీ ఎన్నికలు కూడా ఉన్నాయి. మరి వాటిలలో 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క వ్యక్తి ఓటర్గా మరి ఆ ఓటర్ లిస్ట్ లోపల నమోదు చేసుకునేటువంటి అవకాశం ఉంది. దానికోసం రేపు 4, 5 తారీఖులలో కూడా మరి ఎక్కడైతే పోలింగ్ స్టేషన్లు ఉన్నాయో ఆ పోలింగ్ స్టేషన్లో ఆ పోలింగ్ స్టేషన్ సంబంధించినటువంటి బూత్ లెవెల్ ఆఫీసర్స్ అక్కడ ఉంటారు. ఎవరైతే ఓట్లు నమోదు కాలేదో, ఎవరైతే ఓట్లు మిస్ అయ్యిందో వాళ్ళంతా కూడా సంబంధిత ఈఎల్ఓలని ఆ పోలింగ్ స్టేషన్లలో కలిసినట్లయితే మీ ఓట్లు కూడా నమోదయ్యేటువంటి అవకాశం ఉంది. దాంతోపాటుగా ఆ విషయం చెప్పడంతో పాటుగా ఈ ఓటింగ్ యంత్రాల పనితీరు కూడా ఇక్కడ వివరించేటువంటి ఉద్దేశంతో ఈ ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీని లోపల ట్రాన్స్పరెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంది. దీంట్లో ఎవరికైతే వ్యక్తికి వేరే పోటీ చేసినటువంటి అభ్యర్థికి అయితే ఓటు వేస్తున్నామో అదే అభ్యర్థికి ఖచ్చితంగా ఓటు నమోదవుతుంది అనేటువంటి విషయాన్ని ఈ యంత్రాల ద్వారా మేము ఇక్కడ తెలియపరచడం ఉద్దేశంతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా 119 నియోజకవర్గాలలో ఏ ఒక్క చోట కూడా మిస్యూజ్ అయినట్టుగా అలాంటి సమాచారం లేదు. మరి కొంతమంది అపోహపడుతున్నారు, కొన్ని ఓట్లు వేసిన తర్వాత మరి ఒక అభ్యర్థికి ఓటు వేస్తే ఇంకొక అభ్యర్థికి ఓటు పోతుంది అనేటువంటి అపోహ కొంతమందిలో ఉంది. ఆ అపోహ నుండి మిమ్మల్ని బయటపడే ఉద్దేశంతో ప్రభుత్వం మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఓటింగ్ యంత్రాల మీద అవగాహన ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరికి ఏమి అనుమానాలున్నా కూడా ఈ ఇట్లాంటి కార్యక్రమాల ద్వారా మీరు అవగాహన పొందాల్సిందిగా మేము తెలియపరుస్తున్నాం. ఇక్కడ మీకు డిస్ప్లే చేయడం కూడా జరుగుతుంది. ఒక్కొక్కరు ఓటు వేసి వచ్చినాక టోటల్ గా ఎన్ని ఓట్లు వేయడం జరిగింది, మీరు ఏ అభ్యర్థికి ఓటు వేసారు, ఆ అభ్యర్థికి సంబంధించిన ఓటే దీంట్లో పడిందా లేదా అనేది కూడా ఇక్కడ చూపెట్టడం జరుగుతుంది. అదేవిధంగా వేసినటువంటి ఓట్లు మొత్తం కూడా మరి ఏ అభ్యర్థికి ఎన్ని పడ్డాయి అనేది కూడా రిజల్ట్ లో దీంట్లో చూపెట్టడం కూడా జరుగుతుంది. అవన్నీ ఇప్పుడు మీరు ప్రత్యక్షంగా చూడవచ్చు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే కూడా ఇక్కడ ఈ దీని ద్వారా మీరు నివృత్తి కూడా చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు ఒక్కొక్కరు వచ్చి ఓట్లు వేస్తే మీరు ఎవరికైతే ఓటు వేసారో ఇక్కడ ఇది బ్యాలెట్ యూనిట్ ఇదంతా మోడల్ అన్నమాట. రేపు పోటీ చేసేటువంటి గుర్తులు ఇక్కడ ఉండడం జరుగుతుంది.
సరే ఇప్పుడు ఇక్కడ మనకు ఒక బ్యాలెట్ యూనిట్ ఉంది. ఈ ఒక బ్యాలెట్ యూనిట్ నుంచి 15 మంది అభ్యర్థులు పోటీ చేసే వాళ్ళ వివరాలు ఈ ఒక బ్యాలెట్ యూనిట్ నుంచి ఉంటుంది. చివరిది ఏముంటుందంటే ఇక్కడ ఎవరికి ఇక్కడ 15 మంది ఎవరు నచ్చకపోతే చివరి వ్యక్తికి వేయడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. చివరి గుర్తు నొక్కితే అది ఎవరికి సంబంధం లేకుండా ఓటు పడేటువంటి అవకాశం ఉంటుంది. దాన్ని నోటా అంటాం. ఫైవ్ వారు ఎవరు కాదు అని.